600 కోట్ల రూపాయలైతే మద్యం మీద అమ్మి నాన్న గొంతును తడిపి సారా నిషేధిస్తామని చెప్పి దాదాపు 100 కోట్ల ఈ రోజున నాన్న గొంతులో సారా పోసి సంపాదించాడు. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక సారా వ్యాపారి అతను. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక ఇసుక వ్యాపారి. ముఖ్యమంత్రి కాదు అతను, ఒక మనకి ల్యాండ్ ని దోచే ఒక స్కామ్స్టర్ అతను. అలాగే మీ అందరికీ ఈరోజు నేను తెలియజేసుకుంటా ఉంది, భవిష్యత్తులో మీకోసం నిలబడే నాయకులు కావాలి. జనసేన నిజంగా త్యాగం చేశాం. ఈరోజున ఎక్కడికి వెళ్ళినా అశేష ప్రజాభిమానం ఉంది. ఏ పార్టీకైనా సరే ఇంత ప్రజాభిమానాన్ని మా పార్టీకి సొంతం చేసుకోవాలన్న ఒక స్వార్థం ఉంటుంది. ఆ స్వార్థాన్ని దాటి నేను మీకోసం వచ్చానంటే ఒక్క తప్పు కూడా జరగకూడదు. అందరి శక్తులు కలవాలి. కేవలం 21 అసెంబ్లీ స్థానాలు, 2 పార్లమెంట్ స్థానాలు, అనకాపల్లి పార్లమెంట్ స్థానం జనసేన అయినప్పటికీ కూడా కేంద్ర నాయకత్వం అభ్యర్థుల మేరకు సీఎం రమేష్ గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మనస్ఫూర్తిగా గెలిపించాలి వారిని. ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మేము? రేపు పొద్దున ఒకసారి మీరు ఊహించుకోండి, అన్ని పథకాలు చెప్తాం, అన్ని పథకాలు చేస్తాం. మీకు తెలుసు మన 6-పాయింట్ ఫార్ములా ఏమేం భవిష్యత్తులో చేయబోతున్నాం. మన నాయకులందరూ ఇంటింటికి డోర్ డోర్కి తిరిగి తెలియజేస్తా ఉన్నారు. వాటన్నిటికంటే కూడా నేను మీకు ఒకటి తెలియజేసుకుంటా ఉన్నా, రేపు పొద్దున అసెంబ్లీలో మీరు ఊహించుకోండి, ఒక కొండతాల గారు, మనకి మనోహర్ గారు, అలాగే బుడ్డలి బుద్ధ మండలి మనకి మండలి బుద్ధప్రసాద్ గారు, ఇలాంటి బలమైన నాయకులు రేపు పొద్దున అసెంబ్లీకి వెళ్ళి మన కూటమి ప్రభుత్వంతో ఏర్పడి మీ ప్రతి సమస్య కోసం పోరాడితే గొంతు ఎంత బాగుంటుందో, ఎంత బలమైన గళ వినిపించగలవో మీరు ఊహించుకోండి. తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ ఉంది, దారి పొడిని వస్తా ఉంటే అన్న మా తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నానంటే మాట్లాడమని చెప్పిన వారికి ఒకటే చెప్పా, 2014 నుంచి మన అనకాపల్లిలో తిరిగినప్పుడు పోరాట యాత్ర 2018లో తుమ్మపాల షుగర్ ఫ్యాక్టరీకి వెళ్ళాను. అక్కడికి నష్టాల కారణంగా మూసేస్తే, సమర్థవంతంగా నడపలేకపోతే మూసేస్తే కార్మికులకు ఆ రోజున ఒకటే హామీ ఇచ్చాం, నేను నిలబడతానని. అదే వైఎస్ జగన్ ప్రభుత్వం మేము వచ్చి దీన్ని తెరిపిస్తానని చెప్పి ఈ రోజున దాన్ని 300 కోట్ల రూపాయలకి సైలెంట్ గా మౌనంగా దాన్ని ఒక రియల్ ఎస్టేట్ పీస్ లాగా అమ్మేస్తా ఉన్నారు. నేను ఈ రోజున చెప్తా ఉన్నాను, అనకాపల్లి ఈ సభ సాక్షిగా చెప్తున్నాం, మేము వస్తే ఇక్కడ చక్కెర కర్మాగారాలు బాగుండాలి, కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ బాగుండాలి, ఉపాధి అవకాశాలు రావాలి. ఇలాంటి డిబేట్లు జరగాలంటే కొణతాల రామకృష్ణ గారు అనకాపల్లి నుంచి వెళ్ళాలి. సుజలా శ్రవంతి పథకం, ఉత్తరాంధ్రే సుజలా శ్రవంతి పథకం రావడానికి కొణతాల రామకృష్ణ గారే కారకులు. ఆ రోజున అప్పుడు ప్రభుత్వంలో ఉండి బలంగా ఇక్కడ కష్ట నష్టాలు చెప్పి తెలియజేసి ఆ పథకాన్ని తీసుకొస్తే ఈ రోజున ముందుకు తీసుకెళ్లేకుండా వెళ్ళిపోయింది. అలాంటి వ్యక్తి ఈ రోజున మనకి అసెంబ్లీలో కనుక అడుగు పెడితే జనసేన తరపు నుంచి, మన తరపు నుంచి, మన కూటమి తరపు నుంచి ఎంత బలమైన గళం ఉంటుందో, ఎంత బలంగా మనం అనకాపల్లికే కాదు ఉత్తరాంధ్రకే మొత్తం బలంగా ఒక రాష్ట్రానికే బలమైన నాయకులైన. ఈ రోజున మనకి అనకాపల్లి బెల్లం ఇక్కడ పరిశోధన కేంద్రం ఉంది, దాని మార్కెటింగ్ వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేకపోతున్నాం. మంచి పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి, ఆ పరిశోధనలు మార్కెటింగ్ వ్యవస్థ ఇంకా బలోపేతం చేసేలాగా జనసేన, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దీని బాధ్యత తీసుకుంటుంది. అలాగే మీ కోడిగుడ్డు మంత్రి ఇంకొకసారి కావాలా లేదా, ఈ కోడిగుడ్డు ప్రభుత్వం కావాలా లేదా అనేది